కాటన్ బేర్ రాసుకోండి. ఆకాశ నక్షత్రములను నేల పడద్రోస్తున్న అపవాది తోక. ఆకాశ నక్షత్రము నేల పడద్రోస్తున్న అపవాది తోక. ఎందుకు ఈ పాఠం అంటే, దేవుడు మన విషయంలో చాలా ఆలోచన కలిగి ఉన్నారు. ఆయన ఆ బైక్ కూడా ఇచ్చాను అమ్మ వచ్చేసి ఇంటి కింద మిగతా విషయం కట్టి సాగర్లకు సంబంధించిన కట్టి ఆకాశ నక్షత్రము నేల పడద్రోస్తున్న అపవాది తోక. హల్ హల్ అసలు ఆకాశంలో నక్షత్రాలు ఏంటి? అపవాది మాయ ఏంటి? అసలు మనం ఆలోచించాలి ప్రేమిన వల్ల. చదువుకోండి ఏం రాయబడిందో లేఖనంలో. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం మూడు వచనం నుంచి. అంతట పరలోకమందు ఇంకొక సూచన కనబడెను, ఇదిగో ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములను ఉండెను, దాని తలల మీద 7 కిరీటములుండెను, దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగం నీడ్చి వాటిని భూమి మీద పడవేసెను. చూడండి, ఒక సర్పం ఉందట, దానికి 7 తలలు 10 కొమ్ములు ఉన్నాయట, దాని తలల మీద 7 కిరీటాలు ఉన్నాయట, దాని తోక ఉందట, అది మాత్రం ఆకాశంలో నక్షత్రాలను పడజేస్తుందట, 3వ భాగాన్ని ఇచ్చేసిందట. ఏకంగా అంటే ఆకాశంలో నక్షత్రాలు 4 భాగాలు అయితే 3వ భాగాన్ని ఇచ్చేసింది, ఒక భాగం మాత్రమే ఉన్నట్టుగా ఆకాశంలో చూస్తున్నాము. ఏంటి నక్షత్రాలు? అసలు సర్పానికి అంత పెద్ద తోక ఉందా? ఆకాశంలో నక్షత్రాలను ఈడ్చి పడేస్తుందా? అసలు ఏంటి సర్పం అని మనం ఆలోచించాలి. ఈ సర్పం గురించి ఇదే అధ్యాయం కింద మాట్లాడుతూ ఏమంటాడంటే, ఆయన 9వ వచనం, కాగా సర్వలోకమును మోసపుచ్చుచు ఎవరు? ఈ సర్పమే. అపవాదనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన మహాఘట సర్పము. ఏంటండి ఇది? ఏంటి ఘట సర్పం? మహాగడ సర్పమే. ఏంటి గడ సర్పం అంటే మహాగడ సర్పం. ఎవరది చెప్పండి, ఎవరది? అపవాది సాతాను. సర్పం అంటే సర్పం అనుకుంటున్నారా? కానీ వీడు సాతాను. వీడు నక్షత్రాలను కింద పడేస్తున్నాడట. ఆ నక్షత్రాలు ఏంటో మరి కదండి, దాని ఎదుగుదాం. పన్నెండవ అధ్యాయం దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు, నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరనేకులను త్రిపుదరో వారు నక్షత్రముల వెళ్ళి నిరంతరము ప్రకాశిస్తారు. నక్షత్రాలు అంటే ఎవరో కాదు, ఎవరైతే నీతిగా బ్రతుకుతూ అనేకులను నీతిగా బ్రతకమని చెబుతూ దేవుళ్ళు కొనసాగుతుంటారో వాళ్ళే ఆకాశంలో ప్రకాశించే నక్షత్రాలు అంటున్నారు ఆయన. ఈ నక్షత్రాలు ఆకాశంలో అంటే ఆకాశంలో లేవి, ఆకాశంలో అన్నంత గొప్పగా భూమి మీద ఉన్నారు మనుషులు. వీళ్ళు ఎవరో కాదు, దేవుని భక్తులు, అనేక మందికి భక్తి భావాన్ని నేర్పేవాళ్ళు. అంటే మీరు, నేను, ఇంకా అనేకులు కావచ్చు. వీళ్ళందరినీ ఒక సర్పం తోకతో లాగేస్తుందట కిందకి. అంటే భక్తిలోంచి పడేస్తుంది, దేవునికి దూరం చేస్తుంది, భ్రష్టులను చేస్తుంది, పాతాలలోని తీసుకెళ్ళిపోతుంది. భక్తిగా కరెక్ట్గా బ్రతుకుతూ మరొకరిని బ్రతికించే భక్తున్నోళ్ళే
అపాధ లాగేస్తుంది. ఎవరిని లాగట్లేదు మరి అంటే, నామకార్థ భక్తుండి అటు ఇటు ఉండి ఏమీ పర్వాలేదులే, అలా బ్రతికినా తప్పు కాదులే, బైబిల్లో ఏముంది ఎవరికి తెలుసు, ఇలాంటి కాకమ్మ కబుర్లు చెప్పుకునే వాళ్ళ జోలికి రాడు వాడు. మీరు భక్తిగా బ్రతకటమే కాదు మరొకరిని బ్రతికించడానికి ఏమన్నా కార్యం చేస్తుంటే, ఒకవేళ అంటే ఈ కార్యక్రమాలు పెడుతున్నా పెట్టిస్తున్నా సహకరిస్తున్నా, మీరు ఎవరంటే నక్షత్రాలు. ఆకాశ మండలంలోని నక్షత్రాలు ఎలా ఉంటాయో అలాంటి వారు అనమాట. ఇప్పుడు అపవాది వాడే కదా పెడసర్పం అంటే, వాడు ఊరుకోడు దేంతో లాగుతాడు, కొమ్ములు ఎన్ని ఉన్నాయండి వీడికి? 10 కొమ్ములు ఉన్నాయి. తల్లు ఎన్ని ఉన్నాయి? 7 తల్లు ఉన్నాయి. మరి తల్లు కొమ్ములు ఉపయోగించి తోక ఉపయోగిస్తాడేంటి? తల్లు కొమ్ములు ఉపయోగిస్తే పడిపోమేమో మనం, తోక ఉపయోగించాడు అనమాట. అడిగి చూడండి, అప్పుడప్పుడు పాము కనపడదు అనుకోండి, తోకే చూస్తుంటాం మనం. ఎందుకంటే తోక ఏంటో తెలియదు మనకి, బుడత పాము తెలియదు, తాసు పాము తెలియదు, ఏంటో తెలియదు. పెద్ద పాము అంటే కావాలంటే తోక చూడండి అంటాం. తోక అయోమయం చేస్తుంది అనమాట మనుషుల్ని. అది ఏంటో చెప్పలేము చూసి, కనీసం నడుం చూసినా కట్లుంటే కట్ల పాము అంటాం, గోధుమ రంగులు ఉంటే తాసు పాము అంటాం. మరి తోక చూస్తే ఏమన్నా తింది ఇప్పుడు చివరి భాగం కన్ఫ్యూజ్ చేస్తుంది అనమాట. ఇది మనల్ని కన్ఫ్యూజ్ చేస్తుంది, కన్ఫ్యూజ్ చేసేసి అది ఏంటో తెలీదు, మభ్య పెట్టి మాయ చేసేసి తన పందాన్ని చేసుకుంటుంది అనమాట. అది తోక కొనుగోను. ఈ తోక అంటే మనం ఏమనుకుంటాం, అపవాదు అని కూడా ఉన్నాడు, వాడు తోకలు కూడా ఉన్నాయి అనుకుంటాం మనం. సర్పంతో పోల్చి తోక అన్నాడు. నిజానికి అపవాదికి మరి తోక ఏదంటే, అపవాదికి తోక ఏమీ లేదు. మళ్ళీ తోక అంటే మరో పర్సనేతనం. ఇతనికి తోకగా పనిచేసి ఉన్నారు, అప్పుడప్పుడు అంటుంటారు, తిడుతుంటారు, ఏం అనకరా బాబు వీడు వాడు తోకే అంతా చెప్తాడు మళ్ళీ వెళ్ళి అని. అవునా, వీడు ఎవడో కదండి బాబు తోకేడు అంటారు. అలాగే అపవాదికి తోకేంటి? ఎవరు అపవాదికి తోక? ఎవరో అపవాది తోక అయితే మనం ఎందుకు పడిపోదని చెప్పండి. ఈ తోకలు ఎవరో కాదు. ఇప్పుడు వాక్యలు చూస్తే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. చూద్దాం, కొరింథీయులకు రాసిన 2 పత్రిక 11వ అధ్యాయం 13, 14, 15. ఏల అనగా అట్టివారు, ఎట్టివారు అలాంటి కార్యాలు చేసేవారు అంటూ కింద చెప్తున్నాడు. అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తలుల వేషం ధరించకూడదు. అపోస్తలు ఉన్నారు, 12 శిష్యులు అపోస్తలు, పౌలు గారు అపోస్తలుడు, వారి నుంచి పంపబడిన వారందరూ కూడా అపోస్తలు. వీళ్ళు వీళ్ళ బ్రతుకులో వీళ్ళ కోసం ఎప్పుడు ఆలోచించుకోరు, అనేక మందిని క్రీస్తు వైపు త్రిప్పడానికి ప్రాణాలైన అర్పించారు. వీళ్ళు అపోస్తలు అంటే సూచక క్రియలు, అద్భుత కార్యాలు చేసేవారు, చచ్చిపోయిన వారిని తిరిగి బ్రతికించారు, కుంటి వారికి కాళ్ళు ఇచ్చారు, గుడ్డి వారికి చూపించారు, పక్షవారి లేవనెత్తారు, ఎన్నో ఆశ్చర్యకరాలు అద్భుతకరాలు జరిగించారు అపోస్తలుడు. కానీ అపోస్తలుడు గురించి మాట్లాడటలేదు ఇక్కడ. అపోస్తలుల వేషం వేసుకున్న వాళ్ళు ఉన్నారట ఎవరో, అపోస్తలుల వేషం ధరించుకున్న వారే ఉండి వీళ్ళు దొంగ అపోస్తలు. వేషం వేసుకున్నంటే ఎవడు? దొంగ అపోస్తలుడు, మోసగాండ్రకు పనివారునే ఉన్నారు. పనుళ్ళే, పనుళ్ళు కాదంటే ఒప్పుకోరాళ్ళు, మామూలు పనుళ్ళు కాదు. అసలు దేవుని వైపుకు ఒక వ్యక్తిని తిప్పాలని యథార్థంగా పనిచేసే పనుడు కన్నా పనుళ్ళు. నిద్రపోరు ఎప్పుడు పని చేస్తూ ఉంటారు. కాకపోతే పని ఏంటంటే చెప్తున్నాడు, మోసంతో కూడిన పని, మోసగాండ్రకు పనివారు. మంచి కాదు, మంచి పనివారు కాదు, మోసగాండ్రకు పనివారునై ఉన్నారు. ఆశ్చర్యపోకండి, ఇదేం ఆశ్చర్యం కాదు. అదేంటండి దేవుని భక్తులు ఆశ వేసుకోవడం ఏంటి వీళ్ళు అంటే, ఇదేమీ ఆశ్చర్యం కాదు. అలా వేసుకోకపోతే మీరు ఎవరో వాళ్ళకి దొరకరు. దొరుకుతామండి, మొన్న మధ్య అండి ఒక ఆయన పోలీస్ ఆయన అర్ధరాత్రి బీటేసి లారీల్ని కారుల్ని మోటార్ సైకిల్ని ఆపేసి డబ్బులు ఇచ్చుకుని పంపిస్తున్నాడు. ఒక ఆయనకి భలే ఇసుకొచ్చిందండి, పాపం డబ్బులు లేవు, ఏం చేస్తారు, డబ్బులు లేకపోతే కుదరదు. ఏమనుకుంటే చూస్తలేదా కాకి డ్రస్ అంటున్నాడు, అరెస్ట్ చేసామంటావా లేకపోతే ఏంటి మరి అని అడవాడు చేస్తుంటే,
ఏం చేయాలి అర్థం కాక ఇంకా మన్నాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయాడు. మీకు ఇది ధర్మం కాదు, ఇది మీకు న్యాయం కాదు. అర్ధరాత్రి దగ్గర ఏముంటే డబ్బులు ఎంత కష్టంతో వస్తుంటో అప్పుడు మీరు అలా బీటేయచ్చా అని అడుగుతుండే. కూర్చోబెట్టాయని ఎవరయ్యా బీటేసారు ఎక్కడయ్యా బీటేసారు అని అడుగుతుండే ఎస్ఐ గారు. రాత్రి అండి ఈ స్టేషన్ నుంచే ఒక ఆయన ఎస్ఐ గారు అన్నాడు. నాకేదంటే ఆడెవడండి ఎస్ఐ, నేను ఎస్ఐని. అదేంటండి మరి కాకి డ్రెస్ వేసు, కాకి డ్రెస్ వేసుకున్నాడంటే రోజు డబ్బులు వసూలు చేస్తున్నాడండి ఇక్కడ లారీలు కార్లు బళ్ళు లేని. అంటే ఇప్పుడు వీళ్ళ పని ఏంటంటే ఇప్పుడు నువ్వు మీరు కాదు మేము పట్టుకుంటాం అనని పట్టుకుని మొత్తానికి అరెస్ట్ చేశారండి. అది అది చేసిన నేర వేదిక కాదు, పోలీసెస్ వేసేటట్టు. పోలీసులు ఎలాగూ లైసెన్స్ లేకపోయినా ఏమి లేకపోయినా ఫైన్ కట్టమంటారు, ఇప్పుడు వీడు కూడా కట్టమంటున్నాడు, తప్పేముంది. కాకపోతే వాళ్ళు పోలీసులు ఒరిజినల్ ఇది డూప్లికేట్. మరి కాకి డ్రెస్ ఉంది కదా, అంటే కాకి డ్రెస్ లేకపోతే మనం ఇస్తాము డబ్బులు చెప్పండి. లారీ అతనిస్తాడా కార్ అతనిస్తాడా బళ్ళు మనం ఇస్తామా? ఇవ్వం కదా. అందుకే పోలీస్ డ్రెస్ వేసుకొచ్చాడు. వేసుకురాగానే నమస్కారం ఎస్ఐ గారు తప్పు అయిపోయిందండి, ముగ్గురు వచ్చేసాం పొరపాటుని. ముగ్గురు వచ్చేసారా మరి ముందు కట్టండి డబ్బులు. 500 లేదండి, ఎంత ఉంది 300 ఇచ్చిపోండి. అదే ఎస్ఐ గారు మనం అనుకున్నాం కనుక ఇచ్చేసాం. ఇప్పుడు ఆయనకు అర్థం కాక అర్ధరాత్రి ఏ పోలీసు వాడు పట్టుకోడో ఏంటిది అసలు అని పట్టుకుంటే ఆడు నకిలీ వాడిని కొడితే అంటున్నాడు తప్పు అయిపోయిందండి బాబు, బ్రతకడానికి ఏం దారిలోకి తీసుకున్నాను యాసం అంటాడు. నీకు ఏ యాసం దొరకలేదంటారా, మా యాస వేసుకుని ఇంకా కొడుతున్నారండి. ఇక్కడ కూడా వ్యాసం వేశారట. ఎందుకంటే వ్యాసం వేశారంటే మరి భక్తుల మాట అందరూ అంటున్నారు కదా, అపోస్తుల మాట అందరూ అంటారా, మరి వాళ్ళ మాట ఎవరిని అంటారా? వ్యాస వేసుకుంటే వింటారు, వింటారు వినరా వింటారు. ఎవరో తెల్ల బట్టలు వేసుకుని వచ్చాడు మీకంటే ముందు నాతో మాట్లాడాను, నేను పాస్టర్ గారినండి మీ చర్చలో వాకింగ్ చెప్తానండి అనడం కొండే సరే రెండు అంటారు. ఎందుకంటే తెల్ల బట్టలు ఉన్నాయి కదా మరి. అప్పుడు నేను చెప్తాను ఇదిగో నేను తెలిపేసుకుంటున్నాను ఆయన తెలిపేసుకుంటున్నాడు ఇద్దరం పాస్టర్లు ఆయన ఏం చెప్పిన జాగ్రత్తగా మీకేం తెలుస్తుంది ఇక తెలిపిందా లేదా, తెలిపిందా లేదా అంతే. ఆయనకి ఏం తెలిసిందా లేదా కాదు, మనకు తెలిపిందా లేదా అంటే విషయం ఏంటంటే ఎందుకంటే వ్యాసం మోసం చేయడానికే వ్యాసం వేస్తారు ఎవరైనా అంతే కదండి. అపోస్తుల వ్యాసం వేసుకున్న వాళ్ళు కొందరు ఉన్నారట. వీళ్ళు ఎవరు అంటే దొంగ పోస్తులను మోసగాండకు పనివారునండి ఉన్నారు. ఇది ఆశ్చర్యం కాదు, ఎందుకంటే సాతాను తానే వెలుగుదూత వ్యాసం వేసుకుంటున్నాడు. పెద్ద గొప్ప విషయం ఉంది, వాడు మామూలుడుగా ఇందాక గడసర్పన్నాడు, ఇప్పుడు ఏం వ్యాసం వేసుకుని వచ్చాడు? వెలుగుదూత, వెలుగు సరే వెలుగంటే ఎవరండి? అపోస్తలుడైన పౌలు. హలో, వారు మనసు పొందిన తర్వాత చెబుతున్నాడు. వారు మనసు పొందకముందు ఏం జరిగిందంటే దమస్కు మార్గంలో మిట్ట మధ్యాహ్నం వేళ నేను వస్తుంటే ఆ మిట్ట మధ్యాహ్నపు సూర్యకాంతి కంటే ఎక్కువ రెట్లు కాంతి నా చుట్టూ వచ్చేసింది అంటున్నాడు, వెలుగు వచ్చేసింది అంటున్నాడు ఆయన. ఆ వెలుగును చూసి నా కళ్ళు కనపడలేదు అంటున్నాడు. నిజమే, ఆయన దృష్టి పోయింది అక్కడ. కానీ యేసుక్రీస్తు కనపడితే ఏమొచ్చింది దీనికి? వెలుగు వచ్చింది. వెలుగు ఇప్పుడు ఈ వెలుగుని చూసి మనం ఏమనాలి? ఎప్పుడు వెలుగు వచ్చినా ఎక్కడ వెలుగు వచ్చినా యేసుక్రీస్తు అనాలా? మరి ఈ వెలుగేంటి? మళ్ళా సాతాను తానే వెలుగుదూత ప్రత్యక్షమవుతాడు. చాలా మంది అంటుంటారండి నాకు వెలుగు వచ్చిందంటే నాకు వెలుగు వచ్చింది, నాకు వెలుగు వచ్చిందంటే నాకు వెలుగు వచ్చింది. ఇంకా వెలుగేంటో మరి రెండు వెలుగులు ఉన్నాయి ఇక్కడ. యేసుక్రీస్తు వెలుగే, అపవాది వెలుగే. యేసుక్రీస్తు రావడం అంటే చాలా కష్టం, అపవాది అయితే అర్థమానం వస్తాడు మనకి కావాలనుకుంటే. వెలుగుదూత వ్యాసం వేసుకుని వచ్చాడు కాబట్టి వాడి పరిచారకులు ఉంటారు. వాడి పరిచారకులు అంటే పనోళ్ళు, అంటే మన భాషలో తోకలు. ఎవడ తోకలు? అపవాది తోకలు. వాడేమో వెలుగుదూత, వీళ్ళేమో నీతి పరిచారకులు. చూసారా ఎక్కడో లేరండి వాళ్ళు. ఎక్కడున్నారు? క్రైస్తవ్యంలోనే ఉన్నారు. ఎంత బాబు ఇలా కాల్ చేస్తున్నారు? మీరు అందరూ మాట్లాడినప్పుడు బాగానే ఉందని మాట్లాడద్దు అంటండి. హలో హలో
ఓ సార్ట ఏం చూసుకొని అంటుందండి మనకి. చూడండి, వెలుగు దూత. ఏ వెలుగంటే ఏం తెలుస్తుంది ఇప్పుడు? నీతి పరిచారకుడు, వేషం. అంతేనండి, నీతి పరిచారకుడు, నీతి పరిచారకుడు వేషం తెలుస్తుంది. ఏమన్నా ఇద్దరు ఒక లైన్ ఉంటారు. ఎందుకు ఈ పరిచారకులు ఆ పరిచారకుల్లో వేషం వేశారంటే, వీళ్ళు వీడి పరిచారకులు. ఎవడి పరిచారకులు? అపవాది పరిచారకులు. ఏ పరిచారకులు వేషం వేశారు? క్రీస్తు పరిచారకుల వేషంలోకి వచ్చారు. వాడు వెలుగు, క్రీస్తు స్వరూపంలో ఆడు వచ్చేసాడు. ఏంటో జరుగుతుందండి. ఎక్కడ ఎక్కడ జరుగుతుంది? ఆకాశాలు అంట, మనం తెలివి ఉండలేం కదా. ఆకాశ నక్షత్రాల వంటి వారిని లాగేస్తున్నాడు భూమి మీద ఉన్న వారిని. ఎక్కడి నుంచి అంటే భక్తిలో నుంచి, సంఘంలో నుంచి. మనలో కూడా కొంతమంది ఉంటారు వాక్యం చెప్తున్న ద్రోహివాళ్ళు. ఏమండి, ఏమి వింటున్నాను కానీ అసలు ఏం అర్థం కావట్లేదు అనేవాళ్ళు, మర్చిపోయే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎవరికి వెళ్తాడండి? అస్సలు వెళ్ళడు. మరి ఎవరు కావాలి వీడికి? వెలిగేవాళ్ళు కావాలట. మనం వెలిగితే తక్కువ కాంతి అంత ఉంటుంది భక్తి. ఆ వెలిగేవాళ్ళే కావాలి నాకు అంటుంది. దేవుడేమో కష్టపడి మిమ్మల్ని ఆకర్షించి ఇక్కడికి తెచ్చి కూర్చోబెట్టి పాటలు అని వినిపించి కాస్తంత మీరు వెలుగుతున్నారో లేదో వాడు నాకు కావాలంటే ఏం చేయలేము. మనం చిక్కమని చెప్పేసి వాడు వెలుగుతో తీసుకున్నాడు. పరిచారకులు ఏమో నీతి పరిచారకులు వేసాలు వేస్తున్నాడు. డ్రామా కంపెనీ అనమాట ఇదేదో, ఒరిజినల్ కాదు. దేనికైనా ఇదంతా అంటే ఒక్కటే కారణం, పడగొట్టాలి. తోకలు అంటే వీళ్ళ ఈ నీతి పరిచారకులు వస్తుంటారు అనమాట. చాలా గలట్ అయిపోతుంటుంది. ఏమంటారండి ఇప్పుడు ఇలా ఉండటం తప్పని బైబిల్ ఎక్కడుంది అంటారండి? ఆల్రెడీ మనం అలా ఉంటామేమో, నిజమేనా? బైబిల్లో లేదా? ఇలా కూడా ఉండొచ్చా? చూసావా మా బోధకుడు ఎలా చెప్తున్నాడో? నేను అదే చెప్తున్నాను, మీ బోధకుడు సరిగా వాక్యం రాదు. అప్పుడు మనకు అర్థమవుతుందండి నేనే రైట్ అని. మనం అలా అనుకుని త్వరగా తొలగిపోతాం, త్వరగా. కొన్ని కొన్ని ధైర్యాన్ని ఇచ్చే మాటలు ఉంటాయి, భక్తుల నుంచి లాగేస్తుంటాయి. భక్తుల నుంచి తెలుసండి, మొదట్లో ప్రార్థన ఉపవాసాలు బాగా ఎక్కువ చేసేవాడిని దేవుడు నమ్మిన కొత్తలో. చాలా ఎక్కువ అండి, 3 రోజులు ఉపవాసాలు 2 సార్లు 3 సార్లు ఉన్నానండి. ఒకసారి పడిపోయానండి పాపం, నాకు ఇక స్పృహ లేదు. ఏమీ తినకుండా ఉండిపోయి పడిపోయినండి 3 రోజులు. చర్చిలోనే పడిపోయాను, అది విచిత్రం. వాళ్ళందరూ లేపారు మళ్ళా. ఇలాంటి వాళ్ళు ఉండకూడదు అని ఊరు వాళ్ళు బత్తి పొరలాళ్ళు. మరి ఏం జ్యూసులు తాగేసి అలా ఉన్నారో నాకు తెలియలేదు ఇప్పటికి. నేనైతే ఏమీ తీసుకోకుండా పడిపోయినా సార్. ఎందుకంటే మొదటి భక్తి చాలా బాగుంటుంది పిల్లలు. అందుకే దేవుడు కూడా మొదట నీకుండే ప్రేమను విడిచిపెట్టేసి ఉన్న నెపాన్ని మన మీద వేస్తున్నాడు ఆయన. తర్వాత జ్ఞానం నేర్చుకుంటూ మోకరించి ప్రార్థన చేస్తే పాట మారడం. ఆ పాట బాగా అర్థమైన తర్వాత ప్రార్థన మనిసి బైబిల్ పడుకు తయారయ్యాం. మరి ఏ మార్పు ఎలా వచ్చింది నాకు? పరిచారకుడు ఎలా త్రిప్పడి చూసారా? ఇప్పుడిప్పుడే కాస్తంత మనం రూట్లో పడుతూ ఉపవాసాలతో భక్తిలో ముందుకు కొనసాగుతుంటే మనవాళ్ళందరికీ బోర్డు అవుట్లు ఏంటని, అసలేని ఏంటి ఇలా ఉపవాసాలు చేసేస్తున్నాడు, అసలేంటి ఇలా బోధ చేస్తున్నాడు. కనీసం ఇప్పటికన్నా ఉన్న వాళ్ళని కాపాడుకుందాం, నాకు జ్ఞానోదయం అయింది. మీరు ఒప్పుకోరు కదా అలాగే? ఒప్పుకోరు. ఇదంతా ఏంటంటే ఎవరినైనా, అది నన్నే కాదు, భక్తి పరులనే కాదు, మిమ్మల్ని అయినా ఎవరినైనా సరే కాస్తంత దేవునికి ఉపయోగకరంగా ఉన్నాం మనం యథార్థంగా అన్నప్పటికీ, మనల్ని తన బోధ చేత బైబిల్కి వ్యతిరేకమైన పాఠాలతో త్రిప్పేస్తాడనమాట. చూసుకుంటూ ఉండాలి. ఈ మధ్య జ్ఞానం ఎక్కువ ఉండాలని కూడా భయం వేస్తుంది నాకు, ఎందుకంటే జ్ఞానంలో భక్తి కనబడటం లేదు. మీకు అర్థమైందా? భక్తి కనబడటం లేదు, అందుకే భయం వేస్తుంది. భక్తి లేనిది మనం శక్తిమంతులం కాలేం. నేను ఎప్పుడు ఏ వింటున్నాను, ఏం నేర్చుకుంటున్నాను, ఏం చదువుతున్నాను అన్నది కాదు. నేను ప్రశ్న వేసుకుంటాను, నేనేం పట్టుకున్నాను? పట్టుకున్నాను అంటే నా హృదయం ఉండిపోవలేదు, అలాగా అది నా బ్రతుకును మార్చగలగాలి. అలా కొందరి మాటలు నన్ను నిలబెట్టినాయండి. మళ్ళా ఆ జ్ఞానపు ఆ ముసుగులో నుంచి నన్ను తప్పించి మళ్ళీ భక్తిలోనికి నిలబెట్టినాయండి నన్ను.
వాళ్ళని ఎప్పటికీ మర్చిపోలేను. వాళ్ళకి చాలా విలువేస్తుంటాను జీవితం. విషయం ఏంటంటే మనం బేరేజ్ వేసుకోవాలి, నేను ఎటు వెళ్ళిపోతున్నానని. తప్పించడానికి వాళ్ళు ఉన్నారు, మనకు తప్పిపోయినట్టు కూడా తెలియదు దారి, తెలుసా మీకు? ఇవే అపవాది తోకలు. తోకలు అంటే ఎవరో కాదు, పరిచారకుల వేషంలో ఉన్నోళ్ళు, నీతి పరిచారకుల వేషం. వీళ్ళ బోధ వక్రం. ఒక స్నేహితుడు నుంచి మించి నేను ఒక 4 సంవత్సరాలు అవుతుందని వదిలేశాను. వాడు ఏమంటాడంటే, రొట్టె ద్రాక్షరసం వారం తీసుకుంటున్నాం అన్నాడు. అంటే తీసుకున్నా జ్ఞాపకాలు మనలో ఉండాలి, మన పాపంలోనికి వెళ్ళకూడదు, ఇంతవరకు ఏదైనా చేస్తే క్షమింపబడాలి, ఎక్కడి నుంచి పవిత్రంగా ఆయన కోసం జీవించాలి, ఆయన కోసం మాత్రమే బ్రతకాలి, ప్రకటించాలి, అప్పుడు మనం ఆయన చెంతకు చేరతాం కాబట్టి అన్నాం. పాపాలు క్షమించబడతాయా లేదా అన్నాడు. ఎందుకు క్షమించబడరు? క్షమించబడతాయి. ఎప్పుడు తీసుకున్నా క్షమించబడతాయి, ఎప్పుడు తీసుకున్నా క్షమించబడతాయి. అంటే ఎప్పుడు తీసుకున్నా క్షమించబడతాయి అంటే అప్పుడు దాకా చేయొచ్చు కదా మనం. అంటే మీకు అర్థం కలదు కదా, నాకు అర్థం కలదు. మొదట్లో ఆదివారం తీసుకుంటున్నావా? మళ్ళీ ఆదివారం తీసుకుంటారా? తీసుకోరా మీరు? తీసుకునే వాళ్ళు చేతులు ఎత్తండి. ఖచ్చితంగా తీసుకుంటారు. అంటే ఈ ఆదివారం తీసేసుకున్నప్పటి నుంచి మళ్ళీ తీసుకునేదాకా ఏం చేయొచ్చు? బాగుంది కదండి. ఇది నచ్చి చాలామంది వెళ్ళిపోయినాడు వెనకాల. వాడితో గొడవ పెట్టుకుని యుద్ధం చేసి బయటకు వచ్చేసాను ఆ ముసుగుల నుంచి, తెలుసా? ఏంటి తీసుకున్నా అంటే ఆయనకి శక్తి లేదా అంటున్నాడు? ఆ రక్తానికి శక్తి లేదా? తా పాపం చేస్తే ఇప్పుడు అంటున్నాడు అనమాట. అలాంటి వారి గురించి మన పాఠం యోధా గారు రాసిన పత్రికలో నుంచి మనం మాట్లాడుకున్నాం. చాలా అద్భుతమైన పాఠం అది. వీళ్ళందరూ ఆలోచనలు అలా ఉన్నాయి కాబట్టి. అంటే విషయం ఏంటంటే, నీతి పరిచారకుల వేషం. వాడు ఎప్పుడూ బైబిలే, ఎప్పుడు బోధే. మరి ఏంటి అలా ఉంది బోధ? నీతి పరిచారకుని వేషంలో ఉన్న అపవాది తోకంటే అర్థమవుద్ది మనకు బాగానే. వాడు తోక అనమాట. వీడి తోక కనుక మనకు అర్థం కావట్లేదు ఏంటన్నది. ముసుగులో ఉన్నాం. అలాంటి వారు ముసుగులోనికి వెళ్తే పడిపోతాం ప్రేమిన వల్ల, మాయ చేసేస్తారు. బైబుల్ నుంచి ఒక విషయం మనం తెలుసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా మన ఆత్మీయ జీవితం రేగుతుండాలి. అవును దేవా, నువ్వు మాట్లాడుతున్నావు నాతో, నాకు అర్థమవుతుంది, నేను ఇలా ఉండాలి, ఉండలేకపోయానన్న భావన మన హృదయాన్ని పొడవాలి ప్రేమిన వల్ల, గాయం చేయాలి. అప్పుడు మనం చెప్పేవాడి మీద కక్ష పెంచుకున్నా కానీ ఆ బోధ మనకు బాగా ఉపయోగపడుతుంది. నవ్వించి కవ్వించి ఏమీ చెప్పక మొత్తానికి పంపించేస్తే ఇది నీతి పరిచారకుడు. ఎవరైతే అలా రేపబడుతున్నారో, ఎవరైతే అలా రేపుతున్నారో, వేళ్ళని పడగొట్టడానికి అపవాది వ్యూహం మహాఘట సర్పంగా ఉన్నాడు. తోకంటే వేళ్ళే లాగుతుంటాడు. ఏ ఏరియాకి ఎవరిని పంపాలి, ఏ సంఘంలో ఎవరిని పెట్టాలి. ఇంకా విచిత్రం ఏంటంటే, ఈ మధ్య బయట నుంచి రావట్లేదు, సంఘాల్లోనే తయారవుతున్నారు. నిజమండి, సంఘాల్లోనే తయారవుతారు సంఘాన్ని చేర్చడానికి. ఏం పర్వాలేదు, ఇది కూడా రైట్టే. ఏం పర్వాలేదు అని ఒక ఆలోచన మిగిలిన యథార్థమైన విశ్వాసులకు కల్పించి బయట లాగటం. ప్రతి సంఘంలో ప్రతి బోధకుడికి ఇదే సమస్య. మనకి ఇంకా రాలేదేమో అనుకుంటున్నాను, మరి నేను రావచ్చు, జాగ్రత్తగా ఉండాలి. చూసారా, ఎందుకంటే వాడు ఏర్పరచుకుంటున్నాడు. మోషే గారికే వచ్చింది, మనకు రావడానికి పెద్ద గొప్ప ఉంది చెప్పండి. కోరహు, దాతాను, అభిరాము, ఓను, వీళ్ళు ఎవరండి? సాక్షాత్తు లేవి గోత్రికులు, అంటే మోషే గారి గోత్రమే, సొంత బంధువులే, ఎవరో కాదు, అన్నదమ్ములు బిడ్డలే. కోరహు కుమారులకు మోసే చిన్నన్న అవుతాడు, కోరహు దుర్మార్గుడు. చూసారా, వాళ్ళలోనే తయారయ్యమంటారు తెలుసా? దేవుడు వెళ్తున్నా మాట్లాడతాడా, మాతో మాట్లాడ్డా, రండి ప్రజలారా, మనమంతా ట్రూప్ అంటారు. దేవుడు కోపం వస్తుంది, నేల నెరవీడిపోద్ది, వాళ్ళ అమాంతంగా పాతాలను మింగేస్తుంది, మిగిలిన వారి అగ్ని కాల్చేస్తుంది. చూసారా, చివరికి అది అంటే మనం బ్రతుకంతా అయిపోతారు, అదే వస్తుంది మనకు కూడా. కానీ బ్రతుకులో మనల్ని ఎంత చాకచక్యంగా వీడు తప్పిస్తాడో, తోకను ఉపయోగిస్తాడట. ఎంత ఆత్మీయమైన సత్యం ప్రకటన గ్రంథంలో యోహాను గారు పద్మాసు దీపులు రాస్తున్నాడండి. తోకను ఉపయోగిస్తాడు, జాగ్రత్త అంటున్నాడు. చిట్ట చివరి పుస్తకాలు ఏముంటాయి చెప్పండి, ఇది ఎంతవరకు విన్నారు? ఉత్తరంలో లాస్ట్ నేను రాస్తాం, ఇక జాగ్రత్తగా ఉండండి, మరి ఉంటాను అంతేనండి. మరి ముగింపు పుస్తకంలో ఏముందనుకుంటున్నారు మీరు? జాగ్రత్త, ఈ బోధను గట్టిగా పట్టుకోండి, వాడు ఇలా వ్యాస వేసుకుని వస్తున్నాడు, వాడు తోకతో లాగేస్తాడు, మీరు పడిపోకూడదు, మీరు పడిపోని వారిలో ఉండాలి తప్ప పడిపోయే మూడొంతుల భాగంలో మీరు ఉండకూడదు అని చెప్తున్నాడు. ఎంత జాగ్రత్త నేర్పుతున్నాడండి.
దర్శనం చూస్తున్నాడు యోహాను గారు. ఇది తెలుసా మీకు, పరలోకంలో ఒక దర్శనం, మహాఘట సర్పం, 7 తలలు, 10 కొమ్ములు, 7 సింహాసనాలు, వాడి తోక ఆకాశ నక్షత్రం అవుతుంది. అసలు చూసేదే పరలోకంలో, మరి ఆకాశం ఏంటి అక్కడ? అంటే జరగాల్సింది అక్కడ కాదు, భూమి మీద ఇక్కడ జరుగుతుంది అని చెబుతున్నాడు. చాలా విచిత్రం అండి, వీళ్ళ దాడి చాలా ఎక్కువ ఉంటుంది. నిజానికి వీరు చెప్పేది బైబిలే, కానీ భావం పద్యం చెప్తారండి. భావం చెప్తే కానీ అర్థం కాదు కదా పద్యానికి. అలాగే వీళ్ళు భావాన్ని మార్చేస్తారు, రిఫరెన్స్లు అవే భావాన్ని మార్చేస్తుంటారు. అసలు ఇక్కడ ఏంటో తెలుసా అన్నట్టు వీళ్ళు అడుగడుగున సేవకులు, అంటే నిజమైన అపోస్తలుల జీవితంలో తారసపడుతూనే ఉన్నారు. మనకు సమయం తక్కువగానే ఉంది కనుక కొద్దిమంది గురించి మాట్లాడతాం. ఒకనాడు పౌలు గారు తన సహచరుని వెంట పెట్టుకుని ఒక ప్రాంతానికి సువార్త నిమిత్తం వెళతాడండి. ఒక అధిపతి సువార్త భలే వింటాడండి. అంటే చూడండి, ఈ నక్షత్రం మరొకరిని భక్తులని లాగుతుంది అనమాట. అప్పుడు అడ్డుపడతాడు. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం. పౌలు బర్నబాలు సువార్తలో బయలుదేరతారండి, ఏం జరిగిందో చూద్దాం. వారు ఆరోచన అండి, ఆ ద్వీపం అంతటా సంచరించి పాపు అని ఊరికి వచ్చినప్పుడు గాడివాడును అబద్ధ ప్రవక్త అయ్యునైన బర్యేసు అని ఒక యూదుని చూచారు. హలో, ప్రజలందరికీనేమో బోధకుడిగా చలామణి అవుతున్నాడు, నిజానికి వీడు గాడివాడు. వీడి పేరు ఏసే, చూసారా? కానీ బర్ర ఉంది ముందు, బర్యేసట, బర్యేసు అను ఒక యూదుడు. వీడేవాడు మళ్ళా యూదుడే, యేసుక్రీస్తు వారు యూదుడే, అపోస్తలులు కూడా ఎక్కువ మంది యూదులే, ఇతరు కూడా ఎవరు యూదుడే, అంత సేమ్ టు సేమ్. కాకపోతే వీడేవాడు గారడీవాడు, ఇతడు వివేకము గలవాడైన సెర్గీ పౌలు అని అధిపతి యుద్ధం ఉంటున్నాడు. చూడండి వీడు ఎక్కడ ఉంటున్నాడు, మంచోడి దగ్గర వీడు ఉంటున్నాడట. ఎందుకని చెప్పండి, చెరగొట్టొద్దు. మరి అతడు బర్నబాను సౌలును పిలిపించి దేవుని వాక్యం వినగోరాడు. అతను ఏం చేస్తాడు అధిపతి ఏమండి, అపోస్తలుడు మన మార్గంలో బోధిస్తాను, ఇంటికి తీసుకురండి మనం బోధ విందాం అని కొంతమందిని పంపించి ఇంటికి తీసి తెచ్చుకున్నాడు. వాళ్ళు ప్రకటిస్తుంటే ఇతడు వింటున్నాడు. అయితే ఎలుమ, అంటే ఎవరు, ఆడే బరేష్ ఎలుమ, అధిపతిని విశ్వాసమును తొలగింపవలని యత్రము చేసి వారిని ఎదిరించాడు. వీడికి ఏం పనండి, వచ్చిన వాళ్ళు మాట్లాడినట్లేదండి, ఎదిరిస్తున్నాడు. ఎదిరిస్తున్నాడు అంటే వీడు కూడా ఏదో వాక్యం ఉపయోగిస్తున్నాడు. అక్కడ ఎలుమను పేరునకు గాలడీవాడని అర్థము. అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడై, వెంటనే చూడండి ఆత్మ సౌలు మీదకి వచ్చేసింది. సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గముతోనూ నిండిన వాడా. అప్పుడు మనకు అర్థం కాదు ఇది ఎవడో ఇప్పుడు చెప్తున్నాడు చూడండి, అపవాది కుమారుడా, ఎవడండి ఇడు, దెయ్యం తోకిడు. మనమేమనుకుంటున్నాం, గారడి వాడు అనుకుంటున్నాం. దేవుని నీతి కార్యాలను జరగొట్టడానికి వచ్చాడు వీడు, ఎలుమా అనేవాడు. అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి నీవు, ప్రభు యొక్క తిన్నని మార్గములను. ఈ ఫస్ట్ చక్రం కొంచెం వెనక తప్పండి, ఫస్ట్ ఇటండి ఇటు. హలో హలో, చాలండి. తిన్నని మార్గములను చెడగొట్టుట మానవా, ప్రభు యొక్క తిన్నని మార్గమును చెడగొట్టుట మానవా. అంటే ఏం చెడగొడుతున్నాడండి వీడు, ప్రభు మార్గాలను చెడగొడుతున్నాడట మానవా. ఇదిగో ప్రభు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు, నువ్వు కొంతకాలం గుడ్డివాడు వేసి సూర్యుని చూడకుండా అని చెప్పి వెంటనే వాడు మబ్బు చీకటి అతని కమ్మిను కనుక అతడు వెతుకు తిరుగుచు ఎవరైనా చేయబట్టుకున్నాడు పింతురాని వెతుక్కుంటున్నాడట. అంతటి అధిపతి జరిగిన దాన్ని చూచి ప్రభు బోధకు ఆశ్చర్యపడి విశ్వసించాడు. మొత్తానికి చూడండి,
వీళ్ళు జయించారు, కానీ ఎవరు అడ్డుపడుతున్నారు? ఎలుమనేవాడు అడ్డుపడతారు. వీడు ఎవడు? అపవాది కుమారుడు. అంటే వాడికి తోక నీతి పరిచారకుడు. అప్పుడు దాకా చలమణి అయ్యాడు అనమాట. వ్యాసం వేసుకుని నీతి పరిచారు, నిజమైన పరిచారకులు వచ్చేసేటప్పటికీ అడ్డుపడుతున్నాడు వీడు. యథార్థమైన బోధ ఏ ప్రాంతంలో వెళుతుంటే ఖచ్చితంగా అక్కడ ఉన్న అబద్ధికులు అడ్డుపడతారని వాక్యం చెబుతుంది. వాళ్ళు ఎవరో కాదు నీతి పరిచారకులు, వాళ్ళు ఎవరో కాదు అపవాది కుమారులు, వాళ్ళు ఎవరో కాదు సర్పం యొక్క తోకలు. మీకు అర్థమైందా? మనకు అర్థమైపోదు తోకనమాట అని. ఈ తోక తోకే కదా ఊరుకుంటే ఊరుకోదు, నక్షత్రాలను కూడా లాగేస్తుంది, 3% లాగేస్తుంది. అంటే మాట్లాడండి, ఇక 1% మాత్రం మిగిలి ఉన్నారు, మిలుకు మిలుకుమంటున్నారు. ఎంత శక్తి ఉందండి వాళ్ళకి, అడ్డుపడుతూనే ఉన్నారు. పిలుపు అనే భక్తుడు మరలా ఇదే అపొస్తలుల కార్యాల్లో సమరయ ప్రాంతానికి వెళ్ళి వాక్యం బోధించి అద్భుతాలు చేసి యేసుక్రీస్తు నామాన అనేక మందికి బాప్తిస్మ ఇస్తాడండి. చూసారా దేవుని కార్యం అది. మనం కూడా అందుకే కదా తాపత్రయపడుతున్నాం, అనేక చోట్ల వాక్యం ప్రకటించాలని, అనేకుల్లో విశ్వాసం ప్రభు మన్నించాలని, వారంతా ప్రభువుకు శిష్యులు అవ్వాలని కోరుకుంటున్నాం. అలాగే పిలుపు కూడా సువార్త చేస్తున్నప్పుడు అక్కడ ఒకడు ఉన్నాడండి మరలా, వాడు గాడి వాడే, వాడి పేరు సీమోన్. పేదరు గారి పేరు కూడా సీమోనే తెలుసు కదా. పేర్లు చూసారండి, మొదటి పేరు యేసట, వీడి పేరేమో సీమోన్ అట. అన్ని భక్తుల పేర్లే, ఒక్కడ కూడా తప్పుడు పేరు లేదు. చేసేదంతా ప్రజలను గారడీలు చేసేసి మాయ చేసేసి మేమేం నిజమైన పరిచారకులు అని చెప్పుకుంటున్నారు, అడ్డుపడుతున్నారు. చూద్దాం 8వ అధ్యాయం. అంతకుముందు స్టెఫన్ గారు వెళ్ళి అద్భుతాలు చేస్తాడు, తర్వాత 9, సీమోను ఒక మనుషుడు లోగర్ ఆ పట్టణంలో గారడీ చేయొచ్చు, తాను ఎవడో ఒక గొప్పవాడని చెప్పుకొనొచ్చు, సమరయజనులను విభ్రాంతి పరుచుచున్నాడు, కొద్దివాడు మొదలుకొని గొప్పవాడు మట్టుకు అందరూ. ఇటు దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనొచ్చు. అతని ఎందు లక్ష్యం ఉంచారట, వీడు ఎవడో కాదండి, గారడీవాడు కాదు, వీడు దేవుడి శక్తి బిరుదిచ్చారు అడిగి. దేవుడు మహాశక్తి వస్తుంది రోయ్ అండి. ఎవరికి? గారడీవాడికి. చూసారని ఎంత మాయ చేసారండి ప్రజల్ని. వీడు ఎవడెంతకి మన భాషలో చెప్పండి, ఒకే ఒక పదం చెప్పండి, వీడు ఎవడెంతకి ఇద్దరు చెప్పేశారు తోకనే అడగొడుతున్నాడు. అక్కడేమో పిలుపు వెళ్ళి కార్యాలు చేసి బాప్తిస్మాలు ఇస్తుంటే వీడేమో అడ్డగిస్తున్నాడు అనమాట. అయితే ఒకరోజు పోటీ వచ్చింది ఇద్దరికి. పిలుపు గారు చేసిన కార్యాలు చూసి వీడు అయోమయం అయిపోయాడండి. అతడు బహుకాలము గారడీలు చేర్చి వారిని విభ్రాంతి పరిచినందున వారు అతన్ని లక్ష్య పెట్టింది. అయితే పిలుపు దేవుని రాజ్యమును గురించి యేసుక్రీస్తు నామమును గురించి సువార్త ప్రకటించుండగా వారు అతను నమ్మి పురుషులను స్త్రీలను బాప్తీసం పొందారు. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తీసం పొంది పిలుపుని ఎడబాయకుండి సూచక్రియలో గొప్ప అద్భుతములు జరుగుడు చూసి విభ్రాంతి ఉంది. ఇతరు కూడా మారిపోయాడు. బాగుంది కదండి, మారిపోతాడు ఏంటంటే అంత త్వరగానే. చాలా మంది బాప్తీసమాలు పొందారండి, ఉన్నారు నిలబడ్డారా, అప్పటికప్పుడు మారిపోతారంతే. మళ్ళీ మామూలే పాత కదంతానే, పాత కదంతా మామూలేనండి. ఒక అద్భుతమైన పాట రేపు పెట్టానండి, ఖచ్చితంగా మన అందరాత్మీయ జీవితాలకు అవసరం అది. ఎక్కడైతే దేవుడు మనల్ని విడిచిపెడుతున్నాడో ఆ లోపం సరి చేసుకుంటే కానీ ఆయన తీసుకోవట్లేదు మరలా, అది మనకు తెలియటం లేదు. సమస్తాన్ని జరిగిస్తాడు ఆయన, శక్తి కలిగినోడే. కానీ ఎక్కడ చేయటం లేదు కార్యం అంటే మన జీవితం ఎక్కడ ఎలా ఉందో పరీక్షించుకోవాలి. చూడండి వీడు మరలా తప్పిపోతాడు. ఏమండి పిలుపు గారు ఏం చేస్తారంటే పేతురు గారిని యోహాను గారిని పిలిపించి బాప్తిసం పొందులందరి నెత్తి మీద చేతులు ఉంచి వీళ్ళు కూడా అద్భుతాలు చేయడానికి ప్రార్థించమంటాడు ఆయన. వాళ్ళు వచ్చి చేతులు ఉంచగానే వీళ్ళు కూడా అద్భుతాలు చేస్తారు. వీడు చూస్తాడు, చూసినాడు, ఏమనాలి పేతురు గారు నా మీద కూడా చెయ్యండి అనాలండి అండండి. వీడు వీడు ఏమంటాడు తెలుసు, నేను ఎవరి నెత్తి మీద చెయ్యేస్తే వాళ్ళకి అద్భుతాలు చేసే శక్తి రావాలి. మీరు నా నెత్తి మీద చెయ్యేస్తే నేను చేస్తాను, కానీ మొదట్లో నా బిజినెస్ అంతా పడగొట్టేశాడు పిలుపు. ఏమని అద్భుత కార్యాలు ఏవి చేసి, కానీ పిలుపుకు ఒక వరం లేదు తెలుసా. పిలుపుకి ఏలేదు తెలుసా, ఎవరి నెత్తి మీద చేసినా సరే అద్భుతాలు ఆశ్చర్యాలు చేయలేదు వాళ్ళు. అందుకే నేను చేస్తుంటే ఈయన అద్భుతాలు చేసి వీళ్ళందరూ చేయడానికి పేతురు గారిని హెడ్ ఆఫీస్ నుంచి రమ్మన్నాడు, యోహాను గారిని. వాళ్ళ చేతులు వేస్తే మాత్రం అందరికి వచ్చేస్తారు. ఎలా ఉంటుందంటే అండి, ఇప్పుడు చిన్న బోధకుడు ఉన్నాడు అనుకోండి, పెద్ద బోధకుని ఎవడని పిలిచాడు అనుకోండి, ఆ పెద్ద బోధన తర్వాత చిన్న బోధకుడు ఎలా కనబడతాడు మనకి? ఈ చిన్న బోధకుడు మనం తన్నేయాలంటే తొక్కేయాలంటే ఆ పెద్దోడు చేయని మన ఎత్తి మీద ఎంచుకుంటే చాలు. అలా ఆలోచించాడండి. ఏమంటాడంటే ఇప్పుడు పేతురు యోహాన్ల దగ్గరికి వెళ్ళి ధనాన్ని పెట్టి
మీరు నా నిత్యమే చెయ్యేస్తారు, మీరు నా నిత్యమే చెయ్యేస్తారు, అప్పుడు నేను పిలుపులాగే కార్యాలు చేస్తాను. బాగుంది, నాకు నచ్చింది. కాకపోతే అలా కాదు, పిలుపుకు లేని హోదా మీకున్న హోదా నాకు కావాలి. మీకు ఎంతమందికి ఉందా హోదా? 12. తర్వాత పౌలు గారు జాయిన్ అవుతారు, 13. ఇక ప్రపంచంలో ఎవరికి లేదు నీ హోదా తెలుసా మీకు? ఎవరైనా వీరి చేతులు నెత్తి మీద ఎంచుకుంటే అద్భుతాలు చేస్తారు, కానీ వీరి చేతులు ఎత్తే మళ్ళీ ఎవడ అద్భుతాలు చేయడు. మీకు అర్థం కావట్లేదండి, అర్థమవుతుందా? టైం అయిపోతుంది, ఆకలేస్తుంది కదా, అది అర్థమవుతుందా? పోయి లేదు కదా. ఇప్పుడు చూడండి, చిన్న విషయం చెప్తాను. బాబు మీరు లేవండి, ఎంతమంది ఉన్నారు అక్కడ ముగ్గురు? తక్కువ లేవాలి త్వరగా. ఇది ఏం చూడండి, ఈ పేతురు గారు అండి, నా కంగారు ఎక్కువకి. ఈ పేతురు గారు ఈ పిలుపు గారి మీద చెయ్యేసాడు. ఏసే బాబు నెత్తిమే చెయ్యి, నువ్వు కూర్చోమ్మ. ఇంక ఈ పిలుపు గారు వెళ్ళిపోయి ఏం చేస్తాడంటే కార్యాలు చేస్తాడు, అద్భుత కార్యాలు చేస్తాడు, కానీ నెత్తిమే చెయ్యి తీసే, ఏదైనా ఏం చేయలేదు. మీకు అర్థమైందా? ఏంది చేయలేదు చెప్పండి. చెయ్యి ఈయన వేయకూడదు, ఈయన వేయాలి. ఈయన వేసేస్తే ఈయన చేసేస్తాడు. ఈయన మంచోడు కనుక ఏమన్నాడంటే, నేను చేస్తాను, ఒక్కడిని అయిపోయాను, నేను అద్భుతాలు చేయలేకపోతున్నాను, బాప్తిసం పొందులు అందరి కదా చేయించేద్దాం అని మంచి మనసుతోటి పేదరి గారు కవర్ పెట్టాడు. పేదరి గారు ఏది స్టాండ్ అప్. ఇప్పుడు ఏం చెయ్యేస్తాడండి, ఎవరి మీద వేసినా ఇప్పుడు ఏం చెయ్య, కూర్చో ఇతను చేసేస్తాడు. ఇప్పుడు ఇది వాడు చూస్తున్నాడు, ఎవరు? గార్డీ గారు. ఇప్పుడు నాకేం కావాలంటే పేతురు గారు చెయ్యించుకుని పిలుపులా కాదు, నేనే పేతురు గారిలా ఉండాలి. అంటే నేను చెయ్యేస్తే ఎవరికైనా సరే వచ్చాను. ఎందుకంటే పిలుపు గారు వేస్తుంటే రావట్లేదు. పిలుపు గారిని తొక్కేయాలంటే నేను చెయ్యేస్తే వచ్చేయాలి, అందరికీ వరాలు వచ్చేయాలి అని కూర్చో. ఇప్పుడు సీమోని వెళ్ళి ధనం పట్టుకెళ్ళి పేతురు గారు పాదాల దగ్గర పెట్టి పేతురు గారు తీసుకుని నాకు ఒక వరం ఉండదు. ఏం వరం? చెయ్యేసామంటావా? అలా కాదండి, నేనే చెయ్యేస్తాను, వాళ్ళందరికీ రావాలంటున్నాడు. అప్పుడు పేతురుకు బాగా అర్థమైంది, ఇది ఎవడో కాదు వాడు, ఓకే ఎందుకు ఇది అడుగుతున్నాడు అంటే, ఇది మామూలుగా వచ్చిందా మాకు? యేసుక్రీస్తు కృప వలన వచ్చింది, పిలుపుకే రాలేదు నమ్మకస్తుడు. వీడికి కావాలట గారడీలు చేసేవాడికి. ఇప్పుడు చూడండి ఏమంటున్నాడు. పంతొమ్మిది వచ్చును, వారి ఎదుట ద్రవ్యం పెట్టి నేను ఎవరి మీద చేతులు ఉంచుతును, వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారం నాకు ఈడని అడిగాను. అంటే ఆశ్చర్యకరాలు అద్భుతకరాలు చేసి వరం కావాలట. దీన్ని ముట్టుకుంటే ఆగిపోతున్నారు బాబు, ముట్టుకోక. అందుకు నీకు ద్రవ్యం ఇచ్చి, నీవు ద్రవ్యం ఇచ్చి దేవుని వరమును సంపాదించుకుని తలంచుకున్నందున నీ వెండి నీతో కూడా నశించును గాక. నీ హృదయము దేవుని యొక్క సరి అనేది కాదు గనక ఈ కార్యముందు నీకు పాలు పంపులు లేవు కాబట్టి నీ చెడుతనమును మానుకుని మారు మనసు పొంది ప్రభువును వేడుకును. ఒకవేళ నీ హృదయాలోచన క్షమించబడవచ్చును, నీవు ఘోర దుష్టత్వములను దుర్నీతి బంధకాలను ఉన్నట్టు నాకు కనబడుచున్నదని చెప్పేసాడండి. నువ్వు మామూలుగా లేవు, సంఖ్యలతో బంధించబడను, నువ్వు ఎవడో కాదు, అపవాదికి సంబంధించినవిడుగా ఉన్నావు, మారాలి నువ్వు అంటాడు. మారతాడా? నేనేం మారను, నా కోసం ప్రార్థించండి వెళ్ళిపోతాడు. చూసారా ఎందుకు వీళ్ళు ఎంటర్ అవుతున్నారు తెలుసా? పని పాడు చేయడానికి. మీకు అర్థమైందా? ఇప్పుడు ఆ వరం ఉందనుకోండి, పేతురు గారు వరం, ఇంకెత్త నేను చెప్తాది. ఇప్పుడు తర్వాత ఏమంటారు తెలుసా? నేనే దేవుణ్ణి అంటాడు, కావాలంటే చూడండి అంటాడు. ఇంకేం చేయలేం కదా, తీసుకెళ్ళాలి. చూసారా, ఇదంతా కూడా అపవాదిగడి ప్లాన్ అన్నమాట. ఇలాగే మొదటి నుంచి కూడా వీడు సంఘంలోను దేవుని కొరకు బ్రతుకుతున్న వారి మధ్యన ప్రవేశిస్తున్నాడు. మనం ఒక్కరితో మాట్లాడుతున్నామంటే వాళ్ళెవరు? వాళ్ళ వలన నేనేమైనా ఆత్మీయంగా ఎదగగలనా? పడిపోతానా? బాగా ఆలోచించాలి. అనవసరంగా సమయాన్ని వృధా చేసుకోకూడదు, పనికి మాలిన మాటలు మాట్లాడకూడదు. దేవునికి నేను ఎలా ఉపయోగపడాలి? మనకి చెవులు ఎందుకు ఇస్తామంటే, నేను ఎంత గొప్ప అంత గొప్ప అన్న మాటలు వింటే మనం చెవులు ఇచ్చేస్తాం. ఎందుకు నువ్వు ఎంత గొప్ప తెలుసని చెప్పడానికి? మనకి ఎందుకు చెప్పండి? నేను ఎంత గొప్ప దేవుడు, నేను ఎంత నేర్చుకోగలుగుతున్నాను, ఎక్కడ నేర్చుకోగలుగుతున్నాను, నేను ఎలా ఉంటే నేర్చుకోగలుగుతాను, నా లైఫ్ విధానం ఏమన్నా మారాలా? నేను చాలామందికి నచ్చినాను, ఎందుకు కఠినంగా మాట్లాడుతాను కదా, నువ్వు ఎప్పుడు లేస్తావు అని అడుగుతాను.
ఎంతసేపు ప్రార్థన చేస్తానని అడుగుతాను, నచ్చను. ప్రార్థన ఎంతసేపు చేసినా తక్కువ చేసినా వింటాడు దేవుడు అంటే మాటలు నచ్చుతాయి మనకి. నిజమే కదా, మనం నలగొద్దా దేవుని దగ్గర. ఎప్పుడు కూడా మన ఆత్మీయ జీవితాన్ని మనం దేవునికి అనుకూలంగా పరచాలి, అప్పుడు వాడుకుంటాడు ఆయన. తొందరగా మనం దేవుని దూరం అయిపోకూడదు. అలా చేయడానికి అపవాది ఒక వ్యూహం పన్నింది. ఆ సమయానికి ఎవరు తెలిసిన వాళ్ళు వస్తారో తెలియని వాళ్ళు వస్తారో, ఎవరు వచ్చినా కానీ తెలియని వాళ్ళు వస్తారంటలేదు నేను, తెలిసిన వాళ్ళే. వాళ్ళు ఖచ్చితంగా దేవుని పరిచారకులా, వేసగాళ్ళ. నేనేమనుకుంటానంటే ఎక్కువగా, దేవా ఈరోజు నాతో ఎవరు మాట్లాడినా ఒకటి నేను ఆత్మీయంగా బలపడ్డానికైనా నీ సేవకులై ఉండాలి, రెండు నేను దిగజారిపోవటానికైనా అపవాది పరిచారకులై ఉండాలి. ఇద్దరులే తప్ప నాతో ఇంకెవరు మాట్లాడరు ఉదయం నుంచి సాయంత్రం వరకు. అది నా భార్య అయినా, నా బిడ్డలైనా, నా రక్త సంబంధులైనా, ఇరుగైనా పొరుగైనా విశ్వాసులైనా ఎవరైనా కానీ ఖచ్చితంగా నా ఆత్మీయ జీవితం మీద వాళ్ళు ప్రెజర్ తీసుకొస్తుంటారు. ఒకటి కొంతమంది మాట్లాడితే దేవుడు చాలా గొప్పవాడండి, నిజంగా మీరు చేసిన ప్రార్థన మనందరం కలిసి ఇలా దేవుని మొర పెట్టడం దేవుడు చాలా కార్యం చేస్తున్నాడండి అంటే, దేవా అల్పుణ్ణి భయంతో ఉన్నాను కనుక నన్ను బలపరుస్తున్నావు నాకు అర్థమవుతుంది. ఏమనండి దేవుడు అంతా ఏం జరగట్లేదు, లేకపోతే ఏంటో మనకే వస్తున్నాయి కష్టాలు అండి, అది ఎలా జరిగింది ఇది ఎలా జరిగింది ఏంటి మాట్లాడినని, ఓహో నన్ను బలహీనపరుస్తున్నావు. ఇంతకు మించి మీకు ఈ లోకంలో ఏది జరగదు. ఖచ్చితంగా మనం పడగొట్టడమా నిలబెట్టడమా, పడగొట్టడమా నిలబెట్టడమా, మీకు తెలియదు నాకు తెలియదు. అది తెలుసుకోవడం చాలా కష్టం. దేవునితో మంచి సంబంధం ఉంటేనే తెలుస్తుంది, లేకపోతే ఎవ్వరికి తెలియదు. పేతురు గారికే తెలిసింది ఇది, వీడు దుష్టుని సంబంధని. మీకు అర్థమైందా? బాప్తిజం తీసుకున్న అలా అనొచ్చా మీరు చెప్పండి? బాప్తిజం తీసుకున్న అలా అనొచ్చా మనం అంటామా? బాప్తిజం తీసుకున్నాడే అన్నాడు పేతురు. పట్టుకున్నాడా? పట్టుకున్నాడు. ఎందుకంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే పాత నిబంధన గ్రంథంలో కూడా చాలా అద్భుతమైన ఒక సూచన చూపిస్తాడు, అది మనం చదువుకున్నాం కానీ ఈ పాఠానికి మనం ఎప్పుడు ఆలోచించలేదు. చాలా అద్భుతమైనది అది. నిర్గమకాండంలోనికి వెళ్తాం. నిర్గమకాండం ఘట సర్పంతో పోలిస్తున్నాడు, అక్కడ కూడా సర్పాల గురించి దేవుడు రాయించు. నిర్గమకాండం 8వ అధ్యాయం ఎందు వచనం, వచనం కూడా 8. ఒక 5 నిమిషాలను ముగించేస్తాను, మీరు త్వరగా తీసుకోండి. అప్పుడు మరియు యెహోవా మోషే అహరోను, నేను క్షమించండి 7వ అధ్యాయం 8వ వచనం అండి, 7వ అధ్యాయం క్షమించాలి మీరు. మరియు యెహోవా మోషే అహరోనులతో ఇట్లనను, ఫరో మీ శక్తి చూపుటకై ఒక మహత్కార్యం కనపరచడని మీతో చెప్పినప్పుడు నీవు అహరోను చూచి నీ కర్రను పట్టుకుని ఫరో ఎదుట దాన్ని పడగేయమనుము, అది సర్పమగును. కాబట్టి మోషే అహరోను ఫరో ఎదుటకు వెళ్ళి యెహోవా తనకు ఆజ్ఞాపించినట్టు చేసేది. అహరోను ఫరో ఎదుటను అతని సేవకుల ఎదుటను తన కర్రను పడవేయగా అది సర్పమాయను. అప్పుడు ఫరో తన విద్వాంసులను మంత్రజ్ఞులను పిలిపించెను. చూడండి ఏంటండి, మోషే గారు అహరోను గారి చేతులను కర్రను పడేమన్నాడండి దేవుడు చెప్తూ చెప్పగా. కర్ర పడేస్తే ఏమైంది? పెద్ద పాపం అయిందండి అది కర్ర. ఇప్పుడు వెంటనే ఫరో గారు మన దేశంలో ఉన్న అందరి పిల్లలు మంత్రగాళ్ళు అందరినీ ఆయన అందరినీ పిలిపించాడండి. ఐగుప్తు శకునగాండరు కూడా తమ మంత్రముల చేత అలాగే చేశారు. ఎలా చేశారు? వాళ్ళ దగ్గర కర్రలు ఉన్నాయి, ఆ కర్రలు అన్నాల నుంచి దాస్తున్నారు భద్రంగా, అవి తెచ్చి పడేసారు. పాములు అయిపోయినాయి, అవి కూడా పాములు అయిపోయినాయి. వారిలో ప్రతివాడు తన కర్రను పడవేసినప్పుడు అది సర్పమాయను గాని అన్నాడంటే ఇక్కడే ఉందండి అసలు విషయం అంటాను. గాని అహరోను కర్ర వారి కర్రలను మింగేసిందట. పావు పావులు మింగేసిందా, కర్ర కర్రలు మింగేసిందా? చూడ్డానికి సర్పాలే కానీ అవేంటవి? కర్రలు అంటే కాపరు గుర్తండి అది. అసలు ఈ కర్ర ఏదో కాదండి, మోషే గారు గొర్రెలు మేపుకుంటారు కర్ర ఇది. అహరోను గారికి ఇచ్చాడు పట్టుకుంటాడు కదండి, అహరోను కర్ర అయిపోద్ది ఇదే, చిగురిస్తుంది ఈ కర్రే. పర్వతం మీదకి చెప్పులు తెచ్చి కర్ర పట్టుకుని గొర్రెలు మేపుకుని ఆయన, అప్పుడు ఆయన అంటాడు కర్ర ఉంచుకో చెప్పులు దూరం పెట్టంటాడు. ఆయన కర్ర పట్టుకుంటాడు,
నేను పంపుతానంటే నేను వెళ్ళంటాడు, అయితే కరపడే అంటాడు కింద పడేయగానే సత్యం అవుతుంది. ఇక్కడ కూడా చూడండి, పాలే ఆ పాములు మింగేస్తుంది కదండి, కానీ అక్కడ కర్ర కర్రలు మింగేసింది అంటున్నాడు. ఏమండి ఈ సర్పాన్ని తోగబట్టుకుంటాడు మళ్ళీ అహరణం కర్ర అయిపోద్ది, మరి ఆ కర్రలన్నీ ఏమైనా, ఇది మింగేసింది మరి కర్ర ఏం చేద్దాం అంటే వాళ్ళు కనికట్టు చేశారు అక్కడ. వాళ్ళు నిజం కాదు, ఇది ఒరిజినల్ కనికట్టు చేసి దేవుని ప్రజలను దేవుని కాకుండా చేసే బోధకులు ఉన్నారు, కానీ వాళ్ళు అంత్య దినమున నిలబడరు. కానీ యథార్థమైన బోధకుడు ఉన్నాడు, వాడు మరణం తర్వాత కూడా నిలిచే ఉంటాడు. మీ బోధకుడు కరెక్ట్ అనుకోండి, మీరు ఎక్కడ చూడొచ్చు? చచ్చిన తర్వాత కూడా చూడొచ్చు. బోధకుడు కరెక్ట్ కాదు అనుకోండి, మీరు ఎక్కడ చూడొచ్చు? చచ్చిన తర్వాత కూడా చూడొచ్చు. ఎక్కడ? నరకంలో. మీరే వెళ్తారనుకున్నారు, ఎట్టి బోధించినందుకు మాది అదే పరిస్థితి. మీరు మడలు తొక్కేసుకుంటారు అక్కడ, ఏమని మాట్లాడక మనమే కాదు మనకు బోధించిన ఆయన కూడా ఇక్కడే ఉన్నాడు అంటాం. కాలిపోతుంటాను అప్పటికే నేనే ఊరికమ్మ, ఇప్పుడు నేను బాధ పెట్టకండి అంటాం. అదే కరెక్ట్గా బోధించామనుకోండి, మీరు పరలోకానికి వస్తారో అప్పుడు నన్ను కూడా చూస్తారు, ఈయన నిన్ను బోధించాడు బాగానే బోధించాడు మొత్తానికి మా ఆత్మను కాపాడాడు అంటారు. అది దేవుని ఎదుటి ఘనత. వీళ్ళు మాంత్రికులు మంత్రజ్ఞులు కనికట్టు చేశారు, కర్రలు పడేసి పాములు అన్నట్టుగా చేశారు, కానీ ఈ కర్ర ఈయన నిజంగా పాము చేశాడు, మింగేసినంత మిగతా ఉంటుంది మళ్ళీ కర్ర అయిపోయింది. ఇదే విషయాన్ని నేర్పుతాడండి దేవుడిది. ఎందుకని ఇలాంటివి సమాజంలో ఉన్నాయి, కర్రలు తెచ్చి పాములన్న భ్రమలో మనుషులు మాయ చేసేవారు ఉన్నారు. మీ దగ్గర కర్ర ఉండాలి, వాటిని మింగేయాలి. అంటే మీరు ఎలా ఉండాలి దేవుని బోధలో? ఖచ్చితంగా వాళ్ళందరూ గుట్టు బయట పెట్టి వారి తోకలు ముడిపించేయాలి. మీరు పడిపోకూడదు ఆ తోకలకి. అది నేర్పుతున్నాడండి మోషకి. ఇంకా బోధలోకి పంపలేదు, అప్పుడే తరిఫీదు. మీకు అర్థమైందా? నెహెమ్య గారు కోడ కట్టాడండి ప్రాకారం, ఓ చేతితో కత్తి పట్టుకున్నాడు, ఓ చేతితో తాపిపని చేసేవాళ్ళు. కత్తి ఎందుకు? ఎవడన్నా వస్తే నరికేస్తారో, ఈ గోడ కట్టుకుని అడ్డుపడితేనే అని ఓ చేతితోనే రాళ్ళు మోసి సిమెంట్ వేసి గోడ కట్టేవారు. అలా అయిపోయిందండి బోధ. ఇప్పుడు నేను బోధకుండండి అంటే కుదరదు, మరి కత్తి ఉందా? కర్ర ఉంది, కర్ర ఉండాలి, దొడ్డు కర్ర. అందుకే దావీదు ఏమంటాడు తెలుసండి, నీ దొడ్డు కర్ర నీ దండము నన్ను ఆదరిస్తున్నాయి. కాపరికి గుర్తుంది దొడ్డు కర్ర. ఈ దొడ్డు కర్ర కూడా, ఈ కర్ర కూడా ఎవరిదో కదా, కాపరి గారిదే. 4వ అధ్యాయం నిర్గమకాండ ముగించుకుందండి, ఒక్క మాట చూద్దాం. 2వ వచనం దేవుడు మాట్లాడుతున్నాడండి, యెహోవా నీ చేతిలోనిది ఏంటి అని అడుగుతున్నాడు. ఎందుకంటే ఎవరిది? మోషేదే. ఆయన ఏమంటున్నాడు? అందుకతడు కర్ర అన్నాడు. అప్పుడు ఆయన నేలను దాన్ని పడవేయమన్నాడు. అతడు దాని నేల పడవేయగానే అది పామాయను. చూసారా? అప్పుడు మోషే దాని నుండి పారిపోయాడు. అప్పుడు యెహోవా నీ చెయ్యి చాపి దాని తోక పట్టుకుని మనగా అతడు తన చెయ్యి చాపి దాన్ని పట్టుకోగానే అది అతని చేతిలో కర్ర అయింది. పాము తోక పట్టుకుంటే ఏమైంది? కర్ర అయింది. మరి ఆ పాము తోకతో ఏం చేస్తుంది? నక్షత్రాన్ని రాలగొడుతుంది. ఈ పాము ఏంటి, ఆ పాము ఏంటి? ఈ పాము కాపరి దుడ్డు కర్ర. మీకు అర్థమైంది? నక్షత్రాలకు కాపలా ఇది. మరి ఆ పాము నక్షత్రాలు నీట్ చేసేది అది తోకతోటి. ఇది దుడ్డు కర్ర. కానీ రెండు ఎలా ఉన్నాయి? అలాగే ఉంటాయని చెప్తుంది వాక్యం. మనలోనే ఉండాలి. ఇప్పుడు ఏదేంటో తెలుసుకోవాలంటే ఏది ఒరిజినల్ ఏది డూప్లికేట్, బయట ఏదైనా కొంటే మాత్రం గీసి మరీ చూస్తాం. మరి ఇది వాక్యం. మనం ఎలా అయిపోతున్నాం? ఎలా ఉంది అసలు సమస్య? ఆకాశ నక్షత్రాలు నేల పడ ద్రోస్తున్న అపవాది తోక తోక చాలాడికి మనం పడగొట్టడం. నిజంగా వాడు వచ్చాడని కూడా మనం పడం. అపవాది అపవాది శోధన చేస్తాడు అంటున్నాం. వాడు తెలియకుండా తోకను పంపుతాడు. నేను సరిగ్గా ఉపయోగపడిపోతే వాడికే తోక అవుతాను. నేను ఎవరైనా అంతే వాడికి తోక. చూడండి ఇంకా ఎక్కువ పని చేద్దాం అంటాం. దేనికి? ఇప్పుడు ఈ పని అన్యుల్లోకి వెళ్ళి చేయకూడదు. మనం క్రైస్తవులు బాగా ఎదుగుతున్న వాళ్ళు లాగేయడం చేయాలి. అదే ప్రవక్తలు
నీతి పరిచారకులు ఉన్నారు. వీళ్ళు ఎక్కడ చేస్తారు? అన్యుల మధ్య, ఆత్మరక్షణ లేని వారి మధ్య, అబద్ధంలో అబద్ధ బోధలు చిక్కుకున్న వారి మధ్య చేసి వాళ్ళని కాపాడుతుంటారు. మరి వీళ్ళు ఏం చేస్తారు? ఈ తోకలు బాగా ఎలుగుతున్న వాళ్ళు లాగేస్తుంటాయి, బాగా ఎలుగుతున్న వాళ్ళు పడగొట్టేస్తుంటాయి, పరలోకానికి వెళ్లకుండా చేసేస్తున్నాయండి. అపవాది ఒక్కడే యుద్ధం అనుకుంటున్నారా? అందుకే అన్నాడండి పౌలు, అపవాది తంత్రంలో మనం ఎరిగిన వారేమో కాము. వాడు, వాడి దూతలు, వాయుమండల సంబంధికులు వాళ్ళంతా యుద్ధానికి సిద్ధపడతారు, వారితో మనం పోరాడాలంటాడు ఆయన. ఎఫెసీ పత్రిక 6:11 ఉంది మాట, మనం తెలిసిన మాటే. రాసుకుంటే రిఫరెన్స్ రాసుకున్న తర్వాత చదువు కానీ ముగించేస్తాను ఇంకా. చూసారా? అంటే మనం వాక్యలో ఉండడమే కాదు, పడగొట్టేవాడు కూడా ఉన్నాడు, పడిపోకుండా ఉండాలి. ఉండడం కాదు, పడిపోకుండా ఉండాలి. ఉండగలమా? ఉండగలమా? ఎప్పటికప్పుడు దేవుని మీద ఆధారపడుతుండాలి. తక్కువలు మన కోసం ఎంత ప్రార్థన చేస్తున్నాడు కాదు, మనం ఎంత చేస్తున్నాం. తక్కువ నా కోసం ఎంత భక్తి చేస్తున్నాడన్నది కాదు, నేనెంత భక్తి చేస్తున్నాను. ఏమంటే భక్తి ఎక్కడ ఉంటే దేవుని కార్యం అక్కడ జరుగుతుందండి. మన ప్రార్థన దేవునికి అంగీకారంగా ఉండాలి. అన్న దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేస్తే ఏలి గారికి ఏమీ అర్థం కావట్లేదు, ఎందుకని? దుఃఖంతో నిండిపోయిందామే. అలా చేస్తున్నామా ప్రార్థన? ఒంటరిగా ఉన్నప్పుడు చేస్తున్నాం కనీసం. అలా మనకి డంబమైన మాటలు వచ్చేస్తున్నాయి. ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరు వినాలి ప్రార్థన? ఆయన మనకు బాస్తూనే పని. ఆయనకి ప్రార్థన చేయకపోయినా మనలో ఉండి పరిశుద్ధాత్మ దేవుడు మూలుగుతూ ప్రార్థన చేస్తాడు. భక్తి ముఖ్యం. నేను ఎలా ఉన్నాను దేవునికి ఇప్పుడు? మన జీవితంలో ఏ కార్యమైనా జరుగుతుంది, ఎప్పుడు జరగదంటే దేవునికి మనకి సంబంధం తెగినప్పుడు జరగదు. ఖచ్చితంగా జరుగుతుంది, ఆలస్యం అవుతుందేమో కానీ ఖచ్చితంగా జరుగుతుంది. అది జరిగిన తర్వాత తెలుస్తుంది ఆలస్యం కూడా మన మంచికేనని. దేవునికి తెలుసండి ఏది ఎప్పుడు ఎలా చేయాలో. ఆయన చేస్తారు. చేయలేని దేవుడు కాదు ఆయన, సమస్తాన్ని చేయగలిగిన దేవుడు నమ్ముకున్నాం మనం. కాకపోతే మనం మోసపోకూడదు. ఎందుకు చేయట్లేదు మన జీవితంలో అంటే, మన భక్తిలో తుఫాన్ వచ్చేసింది, అలజడి వచ్చేసింది. ఏమి వింటున్నాం? దాని ప్రకారం ఉంటున్నావా? ఇంకేదైనా మనల్ని ధైర్యపరుస్తుందా? చాలా ఉన్నాయి విషయాలు మాట్లాడకూడదు. జాగ్రత్త పడదాం, మన జీవితాలను కాపాడుకుందాం. దేవుని పరిచారకులుగా, ఆకాశ మండలి నక్షత్రముల వలె అనేకులు దేవుని త్రిప్పేవారిగా ప్రకాశిద్దాం. అపవాది తోకలకు దొరకకుండా జాగ్రత్త పడదాం. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా కన్న తండ్రి, మా ప్రభు, ఎందుకు మీరు మాట్లాడించారు మీకు తెలుసు దేవా. మా యొక్క నా తండ్రి లోకాశ మమ్మల్ని నా తండ్రి ఆయాసపరిచేదిగా మారిపోయింది ప్రభు. మా కట్టు, మా బొట్టు, మా విధానం, మా బ్రతుకు ఇవన్నీ కూడా ఎవరో చూడాలన్నట్టుగా మేము ఉంటే కనుక నా తండ్రి మాకు ఇంకా భక్తి రాలేదని అర్థం ప్రభు. 60 సంవత్సరాలు నిండని విధవరాలను కూడా నమ్మొద్దన్నావు ప్రభు. ఎందుకంటే లోకాశలు చావవు. మరి మా బ్రతుకు ఎలా ఉంది ప్రభు? మీ పేరు పెట్టుకుని ఏమన్నా మా ఇష్టాలు నెరవేర్చుకుంటున్నామా? చచ్చిన వారిలాగా ఉన్నామా? చచ్చిన వారిగా ఉంటే మీరు బ్రతికిస్తారు తండ్రి, చావకపోతే చంపుతారు ప్రభు. అన్ని విషయాల్లో నన్ను చంపండి ప్రభు. చచ్చిన వాడిగా మీ పాదాల దగ్గర బ్రతికే బ్రతకనివ్వండి ప్రభు. ఏమీ చేతకాని వాడిని తండ్రి, అందరు కలిసైన వాడిని ప్రభు. నాతో మాట్లాడే మనుషుల సంఖ్య తగ్గిపోయింది ప్రభు, పలకరించే వారు దూరం అయ్యారయ్యా. ఏమైనప్పటికీ నైనా మీ ప్రేమ చేత, మీ మాటల చేత ఆదరిస్తున్నావు తండ్రి. నాకంతే చాలు ప్రభు. యథార్థమైన సేవకునిగా నిలబెట్టండి అయ్యా. అనేకులు నిలబెట్టడానికి అహోరాత్రులు మీ వద్ద నా తండ్రి ఎలాంటి కఠినమైన స్థితిలో ఉంటున్నాను మీకే తెలుసు ప్రభు. వాక్యం నేర్చుకోవటం విషయంలో కానీ ప్రార్థించడం విషయమే కానీ దేవ, చులకనవుతున్న ఈ దీనిని నా తండ్రి ఈ లోకలు ఎంతకాలం ఉంచుతావు తండ్రి? మీ చిత్తం ప్రభు, ప్రతి ఒక్కరు మీలో నిలబడాలని ఆశపడుతున్నాను తండ్రి. కన్న తండ్రికే తెలుసు అయ్యా, బిడ్డలు తప్పిపోతుంటే బాధించాం. తప్పిపోతున్నాడుకి ఏం తెలుసు? ఆస్తి పంచిచ్చే వెళ్ళిపోతా ఉంటారు తండ్రి. బాధ్యత లేనివారు, భారం తెలియనివారు ఎందరో ఉన్నారు ప్రభు. నా బ్రతుకేంటి? నా ప్రభావం ఎవరి మీద పడుతుంది? కనీసం
నా ఇంట్లో ఉన్నవారైనా భక్తిగా ఉంటున్నారా అని ఆలోచించుకోలేని దీన స్థితిలో బ్రతుకుతున్నాం తండ్రి. మా బ్రతుకును మార్చండి ప్రభు. అవును తండ్రి, వాడు సామాన్యుడు కాదు ప్రభు. తోకతోనే పట్టుకుంటున్నాడు తండ్రి నన్ను పడగొట్టడానికి. దేవా, ఆ తోకేంటి ప్రభు? ఎంతకాలం తండ్రి ఈ వ్యధ, ఎంతకాలం ఈ బాధ? మమ్మల్ని స్థితి నుంచి విడిపించి సురక్షితమైన స్థితిలోనికి నడిపించమని మా జీవితాలను తమ చేతులకు అప్పగిస్తూ మా జీవితంలో మీరు చేసే కార్యాల కోసం మీ పాదాల దగ్గర తల వంచుకుని కనిపెట్టుకునే భాగ్యం ఇవ్వండి ప్రభువా. దేవా, అవును తండ్రి, మనసడి ఆశలు పడి తిరిగిలాడుట కన్నా ఎదుట ఉన్నదాన్ని అనుభవించటం ఎంతో మేలని సెలవిచ్చారయ్యా. మా ఎదుట మీరు ఇచ్చిన జ్ఞానం ఉంది ప్రభువా, భక్తి ఉంది నాయన. దాని విషయంలో నిర్లక్ష్యం చేయక ముందుకు కొనసాగుటకు సహాయం చేయమని కోరుతూ సమస్త మహిమాగణత ప్రభావం మీకు ఆరోపిస్తూ ప్రతి ఒక్కరి విషయంలో కృప చెప్పండి. పలేనాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. 2 సంవత్సరాలు నాయన నా బిడ్డగా నా ప్రభువా, ఎన్నో మాటలు నేర్చుకున్న బిడ్డ ఆపరేషన్కి వెళుతున్నప్పుడు నా తండ్రి ఎలాంటి ప్రమాదం జరగకుండా నా ప్రభు మీరే కాపుదలు ఇచ్చి మరలా అత్యున్నతమైన మీ జ్ఞానాన్ని నా తండ్రి ప్రజలందరికీ వినిపించేవాణిగా వీరునిగా నిలబెట్టని ప్రాధాయపడుతున్నాను. బిడ్డలందరి విషయంలో మొరపెడుతున్నాను సెలవులు తండ్రి. ఇప్పుడు అపవాది వీరిని బలంగా వాడుకుంటుంది కాబట్టి నా తండ్రి వీరితో కలిసి నా తండ్రి ఏదైనా చోట ఉండడానికి నాకు సహాయం చేయండి ప్రభు. లోకానికి దూరంగా తీసుకుపోవాలనుంది ప్రభు. దయచేసి మీరే సహాయం చేయకూడదు. సమస్తము నా తండ్రి చేతులకు అప్పగిస్తూ కూడి వచ్చిన ప్రతి బిడ్డ యొక్క అవసరాలను గుర్తించి వారికి సహాయం చేయమని వేడుకుంటూ మీ చేతులకు అప్పగిస్తూ యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థన విజ్ఞాపన అడిగి పొందుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు నువ్వు ఎల్లప్పుడు మనం తోడేని నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలమ్మా. అది